అరుణ్ కుమార్ గారు తెలుగుదేశాన్ని ఇరకాటంలో పెట్టాలి అంటే మంత్రి నారాయణ గారి విషయం అనవ్వండి, పోలవరంలో పని చేయకుండానే బిల్లు తీసుకున్న విషయం అనవ్వండి, లేకపోతే మన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు ఇష్యూ ఒకటి, అది బయట పెడితే ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం, అలాగే ఆయన పదవి కోల్పోతారు, ఇక ముందు పదవిలో పోటీ చేయడం కూడా అవకాశం లేని పరిస్థితి, అలాంటి ఫైల్స్ ఎన్నో అరుణ్ కుమార్ గారే ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు బయట పెట్టరు అంటే వ్యక్తిగతంగా మనం ఎవరి మీదకి వెళ్ళకూడదు, రాష్ట్ర ప్రయోజనాల మీదే ప్రజలకు మేలు జరిగే విషయాల్లోనే మనం కలవ చేసుకోవాలి, తప్పితే ఇలాంటి విషయాల్లో కలవ చేసుకోకూడదు, వ్యక్తుల మీదకి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో ఇంతకాలం మేము అవన్నీ కూడా మాకు తెలుసున్నా సరే అట్టే పెట్టాము. ఈ పరిస్థితి మారకపోతే మాత్రం అవి అన్నీ కూడా బయట తీయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి తెలియజేసుకో. ఈ నేను చెప్పిన అన్నింటి మీద కూడా ఎలిగేషను గన్నికృష్ణ గారు మీడియాని తీసుకొని వస్తే ఖచ్చితంగా ఇవన్నీ ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం, రమ్మనండి, మాకు ముందుగా తెలియజేసి రమ్మనండి. మేము అన్న మాట అన్నీ కూడా ఆధారాలతో మాట్లాడేవే, ఆధారాలు లేకుండా నోటుకు వచ్చేట్టు మాట్లాడే మాటలు కాదు.